హాయ్ వ్యూవర్స్, నైన్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఇంకా ఓట్ చేయడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా ఓట్ చేయండి, అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఇక ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో చెప్పాను, ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్స్ టోటల్ గా 6 మెంబర్స్, గీతు, ఫైమా, శ్రీసత్య, ఇనాయ, వాసంతి, మరీనా. ఈ రోజు జరిగే కెప్టెన్సీ టాస్క్ బెలూన్ టాస్క్. ఆల్రెడీ సీజన్ 5 లో జరిగింది. సో ఈ బెలూన్ టాస్క్ లో భాగంగా గీతు ఫస్టే అవుట్ అయిపోవడం జరిగింది. సో మనకు ఆల్రెడీ తెలుసు, తను అవుట్ అయినా కానీ తన గేమ్ నుంచి పోదు, మాస్టర్ ప్లాన్స్ వేసి తనకు నచ్చిన వాళ్ళనే గెలిపించుకోవడానికి ట్రై చేస్తుంది. సో లాస్ట్ వీక్ శ్రీహాన్ కెప్టెన్ అవడానికి కూడా మెయిన్ రీజన్ గీతు అని తెలుసు. ఇక ఈ వీక్ కెప్టెన్ కావాల్సిన ఇనాయ గీతు వేసిన ప్లాన్ కారణంగా ఇనాయ అవుట్ అయిపోయి శ్రీసత్య కెప్టెన్ అవడం జరిగింది. సో ఇదైతే మనకి ఈరోజు ఎపిసోడ్ లో వస్తుంది, కాబట్టి చూస్తే తెలుస్తుంది ఏం జరిగిందో. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఓటింగ్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంది. సో ఓటింగ్ లో టాప్ ఆర్డర్ లో ఉన్న 5 మెంబర్స్ సేఫ్ జోన్ లో ఉండగా రిమైనింగ్ 5 మెంబర్స్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి ఈక్వల్ గా ఓటింగ్ అనేది జరుగుతుంది. ఇక మార్నింగ్ కి ఆఫ్టర్నూన్ కి ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే రోహిత్ కి గ్రాఫ్ బాగా తగ్గిపోయింది. ఇక్కడ చూస్తే రోహిత్ ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. రేవంత్ ఫ్యాన్స్ అందరూ కూడా మరీనాకి ఓట్ చేసి రోహిత్ ని ఎలిమినేట్ చేయాలని చూస్తున్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది. మీ ఒపీనియన్ ని కూడా నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.